టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ లో మరింత మెరుగవ్వాలని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ అన్నాడు శ్రీలంక ఆస్ట్రేలియా లకు భారత జట్టును ఎంపిక చేసిన తర్వాత ఎంఎస్కే మాట్లాడుతూ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ లో మెరుగవ్వాలని స్పెషలిస్ట్ వికెట్ కీపింగ్ కోచ్ పర్యవేక్షణలో అతడితో సాధన చేయిస్తామని ఎంఎస్కే తెలిపాడు వెస్టిండీస్ వన్డే సిరీస్ లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పర్వాలేదనిపించాడు తొలి వన్డే లో కష్టాల్లో ఉన్న జట్టును శ్రేయస్ అయ్యర్ తో కలిసి ఆదుకున్నాడు రెండో వన్డేలోనూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి భారత్ కు భారీ స్కోరు అందించాడు కానీ వికెట్ కీపింగ్ లో ఆకట్టుకోలేకపోయాడు చిన్న చిన్న తప్పిదాలు చేస్తూనే ఉన్నాడు అయితే పంతును అనవసరపు ఒత్తిడిలో నెట్టకూడదని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బిర్యన్ లారా సూచించాడు ఇరవై రెండేళ్ల పంతుపై అనవసర ఒత్తిడి నెలకొంది నేను ఆ వయసులో ఉన్నప్పుడు అలాంటి ఒత్తిడి ఎదుర్కోలేదు రిజర్వ్ బెంచ్ లో ఉన్న నేను సర్వీ రిచర్జ్ కు సేవ చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ కు సన్నద్ధమయ్యాను పంతుపై అనవసర ఒత్తిడి తీసుకురాకూడదు అతడిని స్వేచ్ఛగా ఆడనివ్వాలి డూఆర్ డై అనే పరిస్థితిని తీసుకురాకూడదని లారా పేర్కొన్నాడు పంతు భారత్ తరపున పదకొండు టెస్టులు పదిహేను వన్డేలు ఇరవై ఆరు టీ ట్వంటీలు ఆడాడు